హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. ఈరోజు మరియు మనం 10th మరియు 11th నవంబర్ యొక్క కరెంట్ అఫేర్స్ అనేది చూడబోతున్నాం. సో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సిన క్వాలిటేటివ్ కరెంట్ అఫేర్స్ విత్ ఇన్ లెస్ నెంబర్ ఆఫ్ టైంలో కావాలి అంటే అది ఖచ్చితంగా మన ఛానల్ అందుబాటులో ఉంటుంది. అలాగే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే మీకు టీఎస్పీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ సంబంధితమైన కోర్సెస్ అనేది కొన్ని అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు కంప్లీట్ రివిజన్ కోర్సెస్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి విత్ పీడిఎఫ్. సో మీరు ఆ కోర్సెస్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అలాగే ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం మనం త్వరలో అనేది ఏంటంటే ఎకనామిక్ సర్వే లాంచ్ చేస్తాం. జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 199K లాంచ్ చేద్దాం ఫిక్స్ అయ్యాను. సో లైన్ బై లైన్ డీటెయిల్ అనాలిసిస్ అనేది. సో ఇఫ్ యూ విష్ యూ కెన్ ఆస్క్. సో ఇఫ్ ఒకరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఐ కెన్ మేక్ దట్. అలాగే చూడండి, కంప్లీట్ 2 ఇయర్స్ కరెంట్ అఫేర్స్ 99 మీకు అందుబాటులో ఉంటుంది. క్వాంట్స్ కోర్స్ అనేది 499 ఉంది. అలాగే ఏపీపీఎస్సీ కంప్లీట్ రివిజన్స్ కూడా మీకు అందుబాటులో అనేది ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ కోర్సెస్తో మనం క్వాలిటేటివ్గా ఇంకా కూడా ఏంటంటే మల్టిపుల్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. కీప్ ఆన్ సపోర్టింగ్. మీ యొక్క సపోర్ట్తోనే మనం ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేయడానికైనా మోటివేషన్ ఉంటుంది. నవంబర్ 10th యొక్క కరెంట్ అఫేర్స్ మరియు 11th యొక్క కరెంట్ అఫేర్స్ ఒక క్విక్ రివ్యూ చూస్తాము. నవంబర్ 10th విషయానికి వచ్చారు అంటే ఉత్తరాఖండ్ ఫౌండేషన్ డే అనేది ఉత్తరాఖండ్ దివాస్ అని అంటాము. అది నవంబర్ 9th నాడు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నాం. నేషనల్ లీగల్ సర్వీసెస్ డే అనేది 9th నవంబర్ నాడు మనం ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుందాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయిన జగ్దీప్ ధన్కర్ వచ్చేసి ఏషియా ఇండియా సమిట్లో కంబోడియాలో పార్టిసిపేట్ చేశారు 11th నవంబర్ నాడు. అలాగే జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ మన ఇండియా యొక్క 50వ చీఫ్ జస్టిస్గా అనేది అపాయింట్ అయి ఉన్నారు. ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ వచ్చేసి సుమారుగా $350 మిలియన్ లోన్గా అనేది మహారాష్ట్రలో ఓకేనా వారి యొక్క రోడ్ కనెక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి అనేది పొందడం జరిగింది. ఇండియన్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ వచ్చేసి ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా వచ్చేసి అక్టోబర్ మంత్కి గాను సెలెక్ట్ అయ్యారు. పాకిస్తాన్కి చెందిన నిదాదర్ వచ్చేసి ICC ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా అక్టోబర్కి సెలెక్ట్ చేశారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చి జనజాతీయ గౌరవ దివాస్ అనేది 15th నవంబర్ నాడు ప్రతి స్కూళ్లను హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోనూ సెలబ్రేట్ చేయడానికి అనేది నిర్ణయించారు. స్కై రూట్ ఏరోస్పేస్ ఇండియా యొక్క మొట్టమొదటి ప్రైవేట్ సెక్టర్ కంపెనీగా మన దేశం నుంచి కూడా రాకెట్ని స్పేస్లోకి లాంచ్ చేయడానికి అనేది పూనుకున్నారు. తర్వాత ప్రమోద్ భగత్, మనీషా రామదాస్ వాళ్ళిద్దరూ కూడా గోల్డ్ మెడల్ అనేది గెలుచుకున్నారు. ముఖ్యంగా సింగిల్స్లో BWF పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే టోక్యోలో. గోపాల్ విఠల్ వచ్చేసి ఎయిర్టెల్ కంపెనీ యొక్క CEO, వారిని GSMEకి డెప్యూటీ చైర్గా అనేది అపాయింట్ అయ్యారు. వడోదర కంపెనీ వడోదర సిటీ వచ్చేసి ఇండియా యొక్క సెకండ్ ఇండియన్ సిటీగాను మున్సిపల్ బాండ్ని లాంచ్ చేసింది. ఎవరి యొక్క సపోర్ట్తో అంటే US ట్రెషరీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్ యొక్క సపోర్ట్. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వచ్చేసి 2022 వరల్డ్ ట్రావెల్ మార్కెట్స్ ఇన్ లండన్లోను సో ఏంటంటే మన ఇండియా నుంచి పార్టిసిపేట్ అనేది చేయడం జరిగింది. నవంబర్ 11th యొక్క ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ అప్డేట్ చూద్దామా. వరల్డ్ సైన్స్ డే అనేది 10th నవంబర్ నాడు సెలబ్రేట్ చేస్తున్నారు పీస్ అండ్ డెవలప్మెంట్ కోసం. సో బేసిక్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దాని యొక్క థీమ్. ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ సైన్స్ అండ్ పీస్ అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే నవంబర్ 9th నుంచి కూడా నవంబర్ 14th వరకు సెలబ్రేట్ చేస్తున్నారు. వరల్డ్ ఫస్ట్ వేది క్లాక్ అనేది ఉజ్జయినిలో లార్డ్ మలకల్ అంటారు. ఆ సిటీ ఆఫ్ లార్డ్ మలకల్ అంటే ఏంటి ఉజ్జయిని. సో అక్కడ ఫస్ట్ వేది క్లాక్ అనేది ఇన్స్టాల్ చేయడం అనేది జరిగింది. వరల్డ్ యూసబిలిటీ డే విషయానికి వచ్చామంటే ప్రతి సంవత్సరం కూడా 2nd Thursday ఆఫ్ నవంబర్ సెలబ్రేట్ చేస్తారు. అది ఈ సంవత్సరం వచ్చేసి 10th నవంబర్ నాడు వచ్చింది. 3-day వాటర్ స్పోర్ట్ రైజింగ్ సన్ వాటర్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందంటే ఉమయం లేక్ మేఘాలయ. సో హై లెవెల్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఉమయం లేక్ ఎక్కడ ఉంది, అలాగే అక్కడ జరిగే స్పోర్ట్స్ ఏంటి, వాటర్ స్పోర్ట్స్ రైజింగ్ సన్ వాటర్ ఫెస్టివల్. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్స్ వచ్చేసి MOU సైన్ చేశారు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో. సో ఏంటంటే ఇండిజినస్ కమ్యూనికేషన్స్, ముఖ్యంగా ఏంటంటే ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా మన ఇండియాలోనే తయారు చేయబడుతున్న ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఈ సైన్ చేశారు. కర్ణాటక హైకోర్టు జస్టిస్ అయిన చీఫ్ జస్టిస్ అయిన రితురాజ్ అవస్థి వచ్చేసి చైర్మన్గా అపాయింట్ అయ్యారు 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియాకి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఫోర్బ్స్కి చెందిన వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ ర్యాంకింగ్ అనేది ఇచ్చారు. అందులో రిలయన్స్ ఇండస్ట్రీ అనేది 20వ స్థానంలో అనేది ఉంది. సో ఇండియా తరపు నుంచి ఉన్న కంపెనీలో టాప్ 20లో ఉన్న ఏకైక కంపెనీ ఇదేనండి, కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ వచ్చేసి IIT మెడ్రాస్తో కొలాబరేట్ అయ్యి ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఏమి సార్ ఆ అగ్రిమెంట్ అన్నారు అంటే స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి, ముఖ్యంగా మ్యారటైమ్ సెక్టార్లో వారు స్టార్టప్స్ని ప్రమోట్ చేయడానికి అని ఒక MOU సైన్ చేశారు. కిషోర్ కుమార్ బసా వచ్చేసి కొత్త చైర్మన్గా వచ్చేసి నేషనల్ మోనుమెంట్స్ అథారిటీకి 3 సంవత్సరాల కాలం పాటు అపాయింట్ అనేది అయ్యి ఉన్నారు.
winning the inner battle, bringing the best version of you to cricket అనేది ఎవరి యొక్క పుస్తకము? షేన్ వాట్సన్. యాదవీర్ కృష్ణరాజ చామరాజు వైకేసి వడియార్ అంటారు. సో వారు ఇంటర్నేషనల్ కన్నడ రత్న అవార్డుకి గాను ఎన్నుకోబడడం అనేది జరిగింది. ఇది ఈరోజు యొక్క ముఖ్యమైన అంశాలు. సో ఇంకా కూడా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కానీ కావాలి అనుకుంటున్నానంటే తప్పక మన ఛానల్ అనేది చూడొచ్చు. సో అలాగే మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అంటే యూ కెన్ డౌన్లోడ్ ద యాప్. ఆ యాప్లో ఉన్న కోర్సెస్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసుకునేసి మీకు నచ్చిన కోర్స్ మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో క్వాలిటీగా మీకు ఇంకా కూడా హిస్టరీ పాలిటీ ఇవన్నీ కూడా మనం ఫ్రేమ్వర్క్ చేస్తూ ఉన్నాము. సో మీ యొక్క సపోర్ట్ పెరిగే కొద్దీ మీకైనా క్వాలిటీ కంటెంట్ అనేది ఇవ్వడానికైనా ప్రయత్నాలు అనేది చేస్తూ ఉంటాను. సో దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్ బాయ్. టేక్ కేర్.